genuine opinion of him. Very choice. Yeah. రాయలసీమ ప్రజలకి ఆత్మగౌరవం ఎక్కువ. తినేదానికి లేకపోయినా ఇంటికి అప్పు పిల్లవాడు వస్తే అప్పు చేసి భోజనం పెట్టే మనసున్న వ్యక్తులు రాయలసీమ ప్రజలు. నేను చూసే పాదయాత్రలో చిన్న చిన్న బండికెళ్ళి దాదాపు నన్ను నాకు నడుస్తూ వేల మంది కార్యకర్తలకి వాళ్ళు జ్యూస్ ఇచ్చినా చెరుపు రసం ఇచ్చినా బోటాలు బజ్జి ఇచ్చినా మేము డబ్బులిస్తే మా జట్టు నువ్వు ముందరికి నడు అని చెప్పి మనసున్న ప్రజలు రాయలసీమలో ఫ్యాక్షనిజం అనేది గతం, అది హిస్టరీ. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో ఫ్యాక్షనిజం కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ రోజు రాయలసీమ అంటే సెల్ ఫోన్ గుర్తొస్తుంది. ఈ రోజు రాయలసీమ అంటే కేఆర్ తయారు కనపడుతుంది. ఈ రోజు రాయలసీమ అంటే ఇక్కడ పండించిన మామిడి పంట కనిపిస్తుంది. సో రాయలసీమ చాలా మారింది. రాయలసీమ యాక్చువల్ మెరుగైన అవకాశాలున్నా ఇంకా రాయలసీమ ఆంధ్రలో మిగతా జిల్లాలతో దీటుగా ముందరు నడిచిన ఒక అద్భుతమైన అవకాశం ఈ రోజు ప్రజల ముందలుంది.